జిల్లా పుల్కల్ మండలం మదనపల్లి గ్రామంలో సర్పంచ్ కాగితాల రామచంద్రయ్య గ్రామంలో ఎటువంటి సమస్యలు వచ్చినా తాను దగ్గరుండి చూసుకుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. యూత్ మొత్తం మా ప్యానల్ మొత్తం వాళ్ళకు కూడా సహకరిస్తారు. సహకరిస్తేనే అన్ని పనులు అయితే ఆఫీసర్ కూడా పాజిటివ్గా ఉన్నారనుకుంటున్నాయి. ఇప్పుడు ఇంకా ఊరు డెవలప్మెంట్ స్వచ్ఛ భారత్ కింద పెడదామని మెయిన్ ఉద్దేశం. స్వచ్ఛ భారత్ పెడితే మనం కూడా కష్టపడాలి, ప్రతి ఇంటి పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం. ఇట్లా డెవలప్మెంట్ ఒక్కొక్కటి చేసుకోవడం పోతే ఫ్యూచర్ పిల్లలకు బాగుంటుందని మెయిన్ కాన్సెప్ట్ మీద ఉన్నాను. నేను ఎట్లుంటుందో చదివి వాళ్ళు సహకారం చేస్తే ఏదైనా చేస్తామని స్వచ్ఛ భారత్ పెడతాం. దాని తర్వాత మన ఆదర్శ గ్రామం కింద కూడా చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. మంచిగా గెలిచినాం, మంచిగా సంతోషంగా ఉన్నాం. ఉప సర్పంచ్ ఏకరీయంగా గెలిచినాం, అందరు సంతోషంతో పెద్ద తెలిసినతో అందరితో మా ఊరు మంచిగా డెవలప్ కావాలనుకుంటున్నాము. మా సర్పంచ్ గారు మేము నడుస్తాము, మా ఊరు అందరం మేము మంచిగా మాకు రోడ్లు సీసీ రోడ్లు స్తంభాలు కరెంట్ వైర్లు ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా ఉండాలి. అంత ఊరు పెద్దలందరం కలిసి సర్పంచ్ సార్కు సహకరిస్తాము అని చెప్పి చెప్తాను. నాకు మాట్లాడలేరు మారు తప్పని సార్ పెద్ద మారు కావాలి, అయితేనే మా ఊర్లో నీళ్ళన్నీ అక్కడ కట్టగల వరకు పోతాయి. అట్లా సర్పంచ్ని గెలిపించుకున్నాం, సర్పంచ్ చేస్తారా చేయరా అంటే అని మాకు ఉద్దేశం ఉన్నది. మరి పైన చూస్తారా రాదా అన్నట్టు ఉన్నది. గంతే బాత్రూములు కట్టించాలి, ఇండ్లు లేవు, ఇండ్లు లేని వాళ్ళకు కుటుంబాలు చాలిన వాళ్ళకి ఇండ్లు లేవు, ఇండ్లు కావాలి. పింఛన్లు ఇప్పుడు వీళ్ళకు ఈ శాతగానాల్లో పింఛన్లు ఉన్నాయి, పింఛన్లు కూడా కావాలి.